हाय फ्रेंड्स, वेलकम टू अशोक अकाडमी। मनम इंग्लिश नेर्चुकोवडम एला स्टार्ट चेयाली। चाला मंदिकि इंग्लिश मात्लाडालने आश उंटदि, आश कादु अदि ओक पेद्द ड्रीम अन्नमाट। याक्चुअल गा मन भारत देशंलो एवर्नी अडगाल्सिन अवसरं लेदु इंग्लिश एंदुकु नेर्चुकोवाली अनि। प्रति ओक्कडिकि आंसर तेलुसु इंग्लिश एंदुकु नेर्चुकोवाली अनि चेप्पेसि। బర్లకాడికి వెళ్ళే వాళ్ళ కానుంచి భారతదేశాన్ని పరిపాలించే వరకు ప్రతి ఒక్కరికి ఉన్న కళ ఇంగ్లీష్ నేర్చుకోవాలని. సో ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎలా నేర్చుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక్కసారి మీరు యూట్యూబ్లో కనుక హౌ టు లెర్న్ ఇంగ్లీష్, యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి, హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అని కొడితే కొన్ని వేల వీడియోలు, కొన్ని వేల ఆర్టికల్స్ వస్తాయి. మరి ఇన్ని అవైలబుల్గా ఉన్నా కానీ ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు మనం ఒకసారి చూద్దాము. ఎలా నేర్చుకోవాలి ఇంగ్లీష్, ఎలా నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుందో ఒకసారి చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, అశోక్ నార్మల్ క్లాసులు అంటే గ్రామర్ క్లాసులే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా పెట్టమని చెప్పారు. సో అందుకనే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా పెట్టాలని ఈ వీడియో చేస్తున్నాను ఇంట్రడక్షన్ కింద. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉంటే, స్టూడెంట్సే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ ఎవరైనా సరే నా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఒక 60 డేస్లో ఇంగ్లీష్ వచ్చేలాగా చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు నా జర్నీ చెప్పట్లేదు, ప్రతి ఒక్కరి జర్నీ ఎలా ఉండాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే హౌ టు లెర్న్ ఇంగ్లీష్, హౌ టు లెర్న్ ఇంగ్లీష్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఇది నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఏ రూల్ ఫాలో అయితే వస్తుంది, ఏ షార్ట్ కట్స్ ఉన్నాయి దీనికి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ స్టార్ట్ చేసేటప్పుడు 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ వీళ్ళు కొంచెం ఇంగ్లీష్ వస్తుంది, వీళ్ళకి ఇంగ్లీష్ చదవడం వస్తుంది, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. వీళ్ళు బేసిక్గా ఎక్కడి నుంచి వస్తారంటే ఇంగ్లీష్ మీడియం నుంచి వస్తారనమాట. సో ఈ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోతారనమాట. సో ఇది ఒక రకం. నెక్స్ట్ రకం వచ్చేసి వీళ్ళకి ఇంగ్లీషు అస్సలు రాదు, అంటే ప్రాపర్గా చదవడం రాదు, ప్రాపర్గా అర్థం కాదు, అసలే మాట్లాడలేకపోతారు, రీడింగ్ కూడా అంత ప్రాపర్గా చేయరనమాట. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి అస్సలు ఇంగ్లీష్ అర్థం కాదు. సో ఇది ఇంకొక రకం. ఇంకొక రకం ఏంటంటే, సో ఈ అస్సలు రాని ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని రోజులు ఒక 1 మంత్ 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేదంటే యూట్యూబ్లో వీడియోలు చూడడం కానీ, లేదా ఏదన్నా స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన కోర్స్ కొనుక్కోవడం కానీ, ఇలాంటివి చేస్తారనమాట. సో వీళ్ళకి కూడా ఇంగ్లీష్ రాదు. సో ఈ ముగ్గురికి కలిపి ఈరోజు నేను ఏం చేస్తానంటే, ఎలా నేర్చుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు స్పోకెన్ ఇంగ్లీష్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంట టార్గెట్ అంటే, మీ జీవితంలో 3 మంత్స్ ఆర్ 100 డేస్ మీవి కావు అని అనుకోండి. సో ఎందుకు అంటే, ఈ 3 మంత్స్ లేదా 100 డేస్ అనేది, ఈ 100 డేస్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఈ 100 డేస్ మీ జీవితంలో అస్సలు వృధా కావు. చాలామంది ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తారు, 1 మంత్ కాగానే వదిలేస్తారు. ఈ 1 మంత్ కాగానే వదిలేస్తే ఏమవుతుందంటే, మళ్ళీ ఒక 2-3 మంత్స్ ఆలోచించారే, ఒక 1 మంత్ నేర్చుకున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ఆయన మళ్ళీ ఒక 1 మంత్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ చేస్తాడు. సో ఇట్లా ఆపుకుంటూ ఎన్నిసార్లు నువ్వు 1 మంత్ ప్రాక్టీస్ చేసినా నీ జీవితాంతం ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కొత్త సబ్జెక్ట్ని ఎంచుకున్నప్పుడు నువ్వు ఆ పాత సబ్జెక్ట్లో నుంచి బయటపడడానికే 1 మంత్ పడుతుంది. యాక్చువల్గా నీ ఇంగ్లీష్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ 1 మంత్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 1 మంత్ తర్వాత రియాలిటీలోకి వస్తావు అనమాట, అంటే నువ్వు ఇంగ్లీష్ కానీ ఆ కొత్త సబ్జెక్ట్ కానీ అలవాటు పడిపోతావు అనమాట. సో ఎందుకు ఈ 3 మంత్స్ నేర్చుకోమంటున్నంటే, జనరల్గా ఏ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అయినా 45 డేస్ ఉంటుంది, 45 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 45 డేస్, 1 మంత్ తర్వాత 15 డేస్, ఈ 45 డేస్ నీకు ఒక కమాండ్ వస్తుంది. దాని తర్వాత ప్లస్ ఇంకొక 45 డేస్ నువ్వు అలాగే ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే, నీకు ఇంగ్లీష్ మీద, అంటే నీకు సెంటెన్స్లు అర్థమవుతాయి, బుక్స్ అర్థమవుతాయి, నువ్వు మాట్లాడడానికి ట్రై చేసినా నీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ 90 డేస్ ఆర్ 100 డేస్ మాత్రం నీ జీవితంలో డెడికేటెడ్గా స్పెండ్ చేయాలి. మరి ఎన్ని గంటలు స్పెండ్ చేయాలి ఈ 90 డేస్? నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మినిమం ఫోర్ అవర్స్, మ్యాక్సిమం యువర్ విష్. 16 అవర్స్ పెడతావా, 8 అవర్స్ పెడతావా, 9 అవర్స్ పెడతావా, మినిమం 4 అవర్స్.
డైలీ ఈ 100 డేస్ ఈ 3 మంత్స్ మాత్రం ఈ 4 అవర్స్ ఎక్కడ కూడా స్కిప్ కావద్దు. ఎందుకంటే ఈవెన్ సండేస్ కదా వదిలేద్దామని కూడా వదిలేయొద్దు, ఎందుకంటే ఇది నార్మల్ వర్క్ కాదు కదా. సో నీ భాష సండే రోజు ఇంకొన్ని అవర్స్ పెంచాలన్నమాట. సో ఇది ఈ ఈ 4 అవర్స్ రెగ్యులర్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంగ్లీష్లోకి ఎంటర్ కాగానే నేను చెప్తాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం. ఇంగ్లీష్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక 3 నోట్బుక్స్ కొనుక్కోవాలి. ఆ 3 నోట్బుక్స్ కొనుక్కొని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, జనరల్గా ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ ఎక్కడ చేస్తారంటే ఎవరైనా సరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర చేస్తారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర చేస్తారు. ఇవి కంప్లీట్ కాగానే లైక్ నౌన్ కానీ, నౌన్ ప్రనౌన్, కంజంక్షన్ ఇంటర్జంక్షన్ ప్రిపోజిషన్ వర్బ్ అడ్వర్బ్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ క్లాసెస్ చేసి ఎవరు చెప్పినా సరే డూ డస్ చెప్తారు. ఈ డూ డస్ మొదలు పెడితే మీకు ఆఖరికి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వచ్చే వరకు మీ నోట్బుక్లో ప్రాపర్గా ఉండాలన్నమాట. మీ నోట్బుక్లో ఏముండాలి ప్రాపర్గా అది అనేది ఈ ఈ మీరు ఏదైతే నేర్చుకుంటారో, మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తారా, నా దాంట్లో చూస్తారా, లేకపోతే వేరే యూట్యూబ్ ఛానల్లో చూస్తారా, ఎక్కడ చూసినా సరే ఈ డూ డస్ మొదలు పెడితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వరకు ఈ 45 రోజులకు సంబంధించినటువంటి మీ దగ్గర ఉండాలి. సో ఇవి మీ దగ్గర ఉన్నప్పుడు అంటే రిఫరెన్స్ కింద ఉంటాయి, మళ్ళీ ఎప్పుడన్నా మీరు కొత్తది నేర్చుకోవడానికి లేదా మర్చిపోయినా కొంచెం గ్యాప్ ఇచ్చినా ఇవి మీకు వెంటనే గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. నా దగ్గర ఎప్పుడో 7 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ స్టార్ట్ చేసిన నోట్బుక్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. నాకు ఎప్పుడన్నా ఏ చిన్న డౌట్ అనిపించినా అక్కడికి వెళ్ళిపోతానమాట. ఇది ఒకటి, ఇక ఇలా చేయాలన్నమాట. సో 3 నోట్బుక్స్లో ఏం చేయాలి అంటే కొంచెం నువ్వు ఏదన్నా చిన్న చిన్న కొత్త వర్డ్ వచ్చి యాడ్ అవుతుంది కదా, ఆ వర్డ్కి నీకు మీనింగ్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సర్కమ్స్టాన్సెస్ వచ్చింది. ఈ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏంటిది అసలు మనకు తెలియదు అనమాట. సో సిచ్యువేషన్స్ అని వాడతాం. ఆ సిచ్యువేషన్కి కొంచెం హార్డ్ వర్డ్ అంటే కొంచెం పెద్ద వర్డ్ ఏదైనా తీసుకోవాలంటే సర్కమ్స్టాన్సెస్ అని వాడతారు. ఈ సర్కమ్స్టాన్సెస్ యొక్క అర్థం మనకు తెలియదు, ఏం చేయాలి మనము 3 నోట్బుక్స్లో ఒక నోట్బుక్ మాత్రం స్ట్రాంగ్గా వీలైతే డిక్షనరీ టైప్లో పెట్టుకోవాలి. ఆ డిక్షనరీలో ఈ సర్కమ్స్టాన్సెస్ పెట్టాలి. ఆ సర్కమ్స్టాన్సెస్ పెట్టి దానికి నీ మదర్ టంగ్లో ఫస్ట్ మీనింగ్ రాసుకోవాలి. దాంతోపాటు ఇంగ్లీష్లో ఇంకొక 2 మీనింగ్స్ కానీ లేదంటే ఇంగ్లీష్లో డెఫినేషన్స్ కానీ రాసుకోవడం చేయాలన్నమాట. సో ఇలా ఒక డిక్షనరీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, నీ స్పోకెన్ ఇంగ్లీష్ అయినా ఏ ఇంగ్లీష్ అయినా సరే నువ్వు నేర్చుకునేటప్పుడు ఈ 4 అవసరం. రీడింగ్ స్కిల్స్ రావాలి, లిజనింగ్ స్కిల్స్ రావాలి, రైటింగ్ స్కిల్స్ రావాలి, స్పీకింగ్ స్కిల్స్ రావాలి. అందరికీ కావాలి స్పీకింగ్, కానీ ఎవడు పాటించడు ఈ 3 స్కిల్స్. ఆయన రీడింగ్ చేయడు, లిజనింగ్ చేయడు, రైటింగ్ చేయడు, కానీ స్పీకింగ్ రావాలి. సో అది మాత్రం పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి వస్తావో, నేను చెప్తాను చూడండి, ఫస్ట్ నువ్వు ఇంగ్లీష్లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ 30 డేస్ చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ స్టిక్ విత్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ తోటే ఉండండి. నువ్వు చేయకూడని పనులు ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ కానీ లేదంటే పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ కానీ అస్సలు చదవకూడదు. ఎందుకంటే అవి చాలా పెద్ద వర్డ్స్ ఉంటాయి, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, అంటే నీకు ఇంగ్లీష్ రాలేదేమో అనే భ్రమలో ఉండిపోతావు, అంటే భయం అవుతుంది, వదిలేస్తావు అనమాట. ఈ పెద్ద పెద్ద బుక్స్ కానీ పెద్ద పెద్దవి కానీ అస్సలు చదవకూడదు. నువ్వు రీడింగ్ కోసం ఏం చేయాలంటే ఒకవేళ నీకు ఇంగ్లీష్ ఆల్రెడీ వస్తే మటుకు, నీకు ఇంగ్లీష్ వస్తే నావెల్స్, పెద్ద పెద్ద నావెల్స్ చదవాలి. మనం ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లల బుక్స్ చదవడానికి ట్రై చేయండి. చిన్నపిల్లల బుక్స్ అంటే ఇప్పుడు ఎల్కేజీ బుక్ నుంచి తీసుకుంటే 10th క్లాస్ బుక్స్ వరకు చదవండి. చదివితే ఏమవుతుందంటే అందులో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చిన్నగా ఉంటుంది, సో అప్పుడు నీకేమనిపిస్తుంది, అబ్బా నేను బాగా చదువుతున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఈ చదివే కాన్ఫిడెన్స్లో ఎక్కడ ఒక కొత్త చిన్న వర్డ్ వచ్చిందనుకో దాన్ని పిక్ చేసుకొని పక్కన నీకున్న డిక్షనరీలో రాసుకోవాలన్నమాట. సో రాసుకుంటే ఏమైపోతుంది, అబ్బా నాకు ఇంత గణం వచ్చింది, ఒక చిన్నది రాలేదు, అది నేర్చుకుందాం అని చెప్పేసి నేర్చుకోవాలి. సో అలాంటప్పుడు రీడింగ్ ఏమేమి చేయాలంటే చిన్నపిల్లల బుక్స్ లేదా లో స్టాండర్డ్ బుక్స్ అవి రీడ్ చేయాలి. నెక్స్ట్ వన్
కామిక్ బుక్స్ అంటే ఫన్గా ఉన్నటువంటి బుక్స్, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి చందమామ కథలు ఉంటాయి అన్నమాట, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ చదవాలి. నావెల్స్లోకి వచ్చేసరికి మీకు ఇష్టమైన నావెల్ చదవాలి, నావెల్ లేదా బయోగ్రఫీసే చదవాలి. ఎందుకు నావెల్స్ లేదా బయోగ్రఫీస్ చదవమంటుందంటే, రియల్ లైఫ్లో ఉన్నటువంటి వర్డ్స్ కానీ, రియల్ లైఫ్లో ఉన్నటువంటి సెంటెన్స్ కానీ, రియల్ లైఫ్లో ఉన్నటువంటి పదాలు కానీ నావెల్స్లో కానీ బయోగ్రఫీలో కానీ ఉంటాయి. మీకు ఇష్టమైతే లవ్ స్టోరీస్ ఇష్టమైతే లవ్ స్టోరీస్ చదవండి నావెల్స్, మీకు హర్రర్ ఇష్టమైతే హర్రర్ చదవండి, మీకు ఏ జానర్ ఇష్టమైతే ఆ జానర్ చదవండి నావెల్స్. ఈ నావెల్సే పర్టికులర్గా చదవడానికి ఏంటంటే మీకు కనెక్షన్ దెబ్బతినదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ నావెల్లో ఆ ఆథర్కి కొన్ని అలవాటుగా ఉన్నటువంటి వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక 10 పేజెస్లో మీకు నీకు ఒక 50 or 60 కొత్త వర్డ్స్ దొరికినాయి అనుకో, వాటికి మీనింగ్ రాసి పెట్టుకున్నావు అనుకో, నీకు మళ్ళీ ఆ బుక్ కంప్లీట్ అయ్యేసరికి అవి అట్లీస్ట్ 3-4 times రిపీట్ అవుతుంది. అంటే నువ్వు ఆ నావెల్ కంప్లీట్ చేసేసరికి ఒక 100 వర్డ్స్ని ఒక 5-6 times కంప్లీట్ చేస్తావు అనమాట. అంటే చూడండి, ఒక్క నావెల్ వల్ల నీకు ఒక 50 to 100 కొత్త వర్డ్స్ వస్తాయి. ఆ కొత్త వర్డ్స్ని నువ్వు యూజ్ చేసుకుంటే సరే. అంటే రీడింగ్ ఏం చేయాలి, చిన్న స్టాండర్డ్ బుక్స్, పిల్లల బుక్స్ చేయాలి, నెక్స్ట్ వన్ నావెల్స్ చేయాలి. నావెల్ని ఒకటే నావెల్ని 2 times చదివినా నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి చందమామ కథలు, అక్బర్ బీర్బల్ కథలు ఇలాంటివి చదవాలి. అవి కంప్లీట్ అయిన తర్వాత 5 standard కి వెళ్ళాలన్నమాట. నువ్వు నీ కోర్స్ ఎప్పుడైతే 45 days కంప్లీట్ అయిపోతుందో అప్పటిదాకా ఇవే చదువుకుంటూ ఉండాలి. ఆ 90 days వరకు కూడా ఇవే చదవాలి. ఆ 90 days దాటిన తర్వాత నువ్వు యాక్చువల్ న్యూస్ పేపర్ కానీ, లేదంటే పెద్ద పెద్ద బుక్స్ కానీ, ఫిక్షన్ బుక్స్ కానీ, లేదంటే మోటివేషనల్ బుక్స్ కానీ చదవడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లిజనింగ్ స్కిల్స్ ఫ్రెండ్స్. లిజనింగ్ స్కిల్స్ ఏం చేస్తాడంటే, ఆయన Day 1 నుంచే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అయిన Day 1 నుంచే పోతాడు పెద్ద పెద్ద డిబేట్లు వింటాడు న్యూస్ ఛానల్లో. సో ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, న్యూస్ ఛానల్కి వచ్చే వాళ్ళు ఎక్సలెంట్ ఫ్యాకల్టీ కానీ, ఆ ఫీల్డ్లో ఎమినెంట్ ఫ్యాకల్టీని, ఎమినెంట్ పర్సన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీద ఎక్సలెంట్ గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళ వర్డ్ ఫార్మేషన్ అవన్నీ మనం తట్టుకోలేమన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి, లిజనింగ్ కోసం ఏం చేయాలంటే, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనకున్నాయి కదా, మళ్ళీ యానిమేషన్ సినిమాలు. యానిమేషన్ సినిమాలు అంటే, యానిమేషన్ సినిమాలో ఏం జరుగుతుంది అంటే, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. యానిమేషన్ సినిమాలు, డాక్యుమెంటరీ లాంటి సినిమాలు, వెబ్ సిరీసు అంటే నార్మల్గా ఉన్నటువంటి వెబ్ సిరీసు, ఇప్పుడు రాజ్యసభ టీవీ ఉంటుంది, ఆ రాజ్యసభ టీవీలో వచ్చేటటువంటి ఇంగ్లీషు, ఇండియా లైవ్ డీడీ ఇండియా అని ఉంటుంది, డీడీ ఇండియాలో వచ్చేటటువంటి ఇంగ్లీషు. ఈ ఇంగ్లీష్ అనేది ఎలా ఉంటుంది అంటే, స్లోగా ఉంటుంది ఆ ఇంగ్లీష్ తోటి. బీబీసీలో వచ్చేటటువంటి ఇంగ్లీష్ కూడా, ఈ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అంటే స్లోగా ఉంటుంది, ఆ సెంటెన్స్ అనేది నీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఒక కొత్త వర్డ్ వస్తుందో ఆ కొత్త వర్డ్ని వెంటనే క్యాచ్ చేయాలి. ఈ లిజనింగ్ చేసేటప్పుడు మీరు ఎక్కువగా క్యాచ్ చేయాల్సింది ఏంటంటే, రీడింగ్ చేసేటప్పుడు ఒక దగ్గర కొత్త వర్డ్ వస్తే ఆగుతావు, దాన్ని అండర్లైన్ చేసుకొని వెళ్ళిపోతావు. కానీ ఈ లిజనింగ్ చేసేటప్పుడు, టీవీ షోలు చూసేటప్పుడు నీకు ఏదన్నా కొత్త వర్డ్ వచ్చింది అనుకో, అక్కడ ఆగడానికి ఉండదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు, ఆ ఫ్లో మిస్ అవుతుంది. కాబట్టి నువ్వు ఈ టీవీ షోలలో కానీ, ఈ మూవీస్లో కానీ ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది, నీకు తెలిసిన పదాన్నే వాళ్ళు కొత్తగా ఎట్లా పలుకుతున్నారు, సర్కమ్స్టాన్సెస్ అనాలా అంటే ఎలా వాడుతున్నారు వాళ్ళు, ద వే దే స్పోక్ ఎలా మాట్లాడారు అనేది నువ్వు గమనించాలన్నమాట. అంటే ఇక్కడ నువ్వేం నేర్చుకోవాలి, ప్రొనౌన్సియేషన్ ప్లస్ లిజనింగ్ స్కిల్స్ నువ్వు నేర్చుకోవాలి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అట్టర్ చేయాలి, అంటే యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు మీ ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ మాట్లాడడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు లిజనింగ్ స్కిల్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైటింగ్ స్కిల్స్ ఫ్రెండ్స్. రైటింగ్ స్కిల్స్ నేను రాయమన్నాడు కదా అని చెప్పేసి, దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీసుకొని రాయడానికి ట్రై చేయకండి. కొంతమంది చేస్తారు ఏంటంటే, దేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాయడము, మిసైల్ గురించి రాయడము, ఇంకా రాయమన్నాడు కదా అని చెప్పేసి ఇంగ్లీష్లో ట్రై చేయడం. మీరు అలా ట్రై చేస్తే ఏమైందంటే, మీ పెన్ను 3-4 lines కంటే ఎక్కువ కదలదు. ఎందుకంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, మిసైల్ గురించి కానీ, లేదంటే పొలిటికల్ ఇష్యూస్ గురించి కానీ రాయాలంటే నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉండాలి. ఆ టర్మినాలజీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. మిసైల్ గురించి రాయాలంటే టర్మినాలజీ చాలా తేడా ఉంటుంది. మరి ఏం రాయాలి ఆ ప్లేస్లో అంటే, సింపుల్గా నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నువ్వేం చేస్తావు అది రాయండి. నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు, నీ ఫ్రెండ్స్ నువ్వు కలిసినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు, మీ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే కామన్గా మనం ఎక్కడైతే ఇంగ్లీష్ మార్కెట్కి వెళ్తావు, మార్కెట్లో వెళ్ళినప్పుడు ఆ మార్కెట్ అతను ఎలా బిహేవ్ చేశాడు, నువ్వు ఎలా బిహేవ్ చేశాడు, ఇది రాయండి. అంటే ఇవన్నీ రాయడం వల్ల ఏమైందంటే, నీ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి, వేరే వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయడానికి నీకు కావాల్సిన అన్ని వర్డ్స్ వస్తాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఈ వర్డ్స్ అంటే,
ఈ రీడింగ్ లో కలెక్ట్ చేసుకున్నటువంటి వర్డ్స్, ఈ లిజనింగ్ లో కలెక్ట్ చేసుకున్నటువంటి వర్డ్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసి రాస్తూ ఉండాలన్నమాట. రాస్తే మీకు రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటటువంటి క్రమంలో మనకు మాట్లాడడం వస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్పెల్లింగ్స్ మీద అవగాహన పెట్టుకోరనమాట. అంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవాలనేది ఉండదన్నమాట. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఈరోజు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు బట్ దే కెన్ నాట్ రైట్ వెల్, రాయలేకపోతారు అనమాట. ఎందుకు వస్తుందంటే ఈ రీడింగు, లిజనింగు, స్పీకింగ్ చేసేటప్పుడు వాళ్ళు స్పెల్లింగ్స్ మీద అంత కేర్ తీసుకోరనమాట. మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మీరు రాసేటప్పుడే ఒక పదాన్ని బ్రేక్ చేసి ఆ స్పెల్లింగ్స్ని అట్టర్ చేసి ఎవరైనా చెప్తారు, ఫ్రెండ్ రాయమంటే ఎవరైనా వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాస్తారు. సడన్గా ఫ్రెండ్ స్పెల్లింగ్ చెప్పు రానగానే ఎవరికి రాదనమాట, తడబడతారు. మన ఇండియన్స్కి ఏంటంటే తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా రాయడం అలవాటు అయిపోయి ఆ అట్టర్ చేయడం రాదనమాట. సో అట్లా బ్రేక్ చేసి ఆ స్పెల్లింగ్స్ని ఒక పిక్చర్ ఫార్మాట్లో మీరు ఆ స్పెల్లింగ్స్ని నేర్చుకోండి. ఈ మూడు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పీకింగ్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది. ఈ స్పీకింగ్ మీరు ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ 45 డేస్ మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఎంత సెంటెన్స్ వస్తే అంత సెంటెన్స్ మాట్లాడండి, మీకు ఎలాంటి ఫార్మేషన్ వస్తే అలా మాట్లాడండి. సో అప్పుడు మరి ఎవరితో ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనకు ఉండేది షై, ఎక్కువగా సిగ్గుపడతారు. అరే మేము ఎదుటి వాళ్ళ ముందల మాట్లాడితే నవ్వుతారేమో, నా ఇజ్జత్ పోతుందేమో అని అనుకుంటారు అనమాట. ఫ్రెండ్స్, నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, షై ఫీల్ అవుతావో, నీకు లైఫ్లో ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే నీ మదర్ టంగ్ అనేది తెలుగు, ఇది కూడా నేర్చుకున్నావు. నీకు షై ఉన్నప్పటికి కూడా నీకు తెలియదు, అంటే నిన్ను చూసి నవ్వీరనే విషయం కూడా తెలియదు. నువ్వు చిన్నప్పుడు మదర్ టంగ్ మాట్లాడేటప్పుడు ఎంతోమంది నవ్వుంటారు, నువ్వు చిన్నప్పుడు నువ్వు తప్పు వర్డ్స్ మాట్లాడేటప్పుడు. సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్, నువ్వు ఎప్పుడైతే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తావో నువ్వు షైగా ఫీల్ అవ్వకు. ఎవరైనా సరే చిన్నపిల్లలు ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే వాళ్ళ స్టాండర్డ్ ఇంగ్లీష్ తోటి ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎక్కడైనా సరే, ఫస్ట్ మీరు చెప్పండి వాళ్ళకు, నేను ఇట్లా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా, ఎక్కడన్నా మిస్టేక్స్ పోతే నన్ను కరెక్ట్ చేయని చెప్పండి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇంకా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఎవరికైనా చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ టీచ్ చేయాలంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, డబ్బులు తీసుకోవాలనిపించదు, ఎందుకంటే వాళ్ళ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. మరి నేను ఒక్కనే ఉన్నా ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే నేను సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది ఫ్రెండ్స్, ఆ మొబైల్ ఫోన్లో ఏదన్నా ఇష్యూ తీసుకోండి, ఒక 5 మినిట్సా 10 మినిట్సా మీరే రికార్డింగ్ ఆన్ చేసుకొని ఆ రికార్డింగ్ ద్వారా మాట్లాడండి. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు రోల్స్ మీరే తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళారు, ఆ షాప్ కీపర్ రోల్ మీరే తీసుకోండి, కస్టమర్ రోల్ మీరే క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ కస్టమర్ లాగా మాట్లాడండి, తర్వాత షాప్ కీపర్ లాగా మాట్లాడండి. ఇట్లా మాట్లాడిన తర్వాత ఆ రికార్డ్ మొత్తం అయిన తర్వాత మీరు ఆ రికార్డ్ని మళ్ళీ ప్లే చేసుకొని వినండి. అంటే ఎక్కడెక్కడ తప్పు చేశారు, ఏ సెంటెన్స్ ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది మీకు వెంటనే ఈజీగా వస్తుంది. బెటర్ మెథడ్ ఇది. మీకు ఇంకా వీలైతే బీర్వ ముందల కనుక మీకు అర్థం ఉంటే ఆ అర్థం ముందల ఏం చేస్తారంటే ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడండి. ఆ టాపిక్ తీసుకొని మాట్లాడేటప్పుడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది అనమాట. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతురు, మీకు ఒక వర్డ్ రాకపోతే ఎలా పెడుతురు, సో ఎక్కడెక్కడ తప్పు చేస్తురు, ఎలా మాట్లాడాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా వస్తే మీ టార్గెట్ ఫ్రెండ్స్, మరి ఇలా చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది ఇంగ్లీషు? 45 రోజులు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 45 డేస్ అలానే ప్రాక్టీస్ చేస్తే అది ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చిన 100 డేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 100 డేస్ నేను చెప్పినటువంటి ఫార్మాట్లో వెళ్తే కనుక మనము స్పోకెన్ ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ చెప్పి ఈ 45 డేస్ క్లాస్ నేను అప్లోడ్ చేస్తాను, కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఈ 45 డేస్ క్లాస్ ఇక్కడ ఫాలో అయిపోతే, నాదనే కాదు ఫ్రెండ్స్, మీరు ఎక్కడన్నా ఫాలో అవ్వండి, ఈ 45 డేస్ క్లాస్ ఫాలో అయ్యి ఇంకో 45 డేస్ సీరియస్గా రోజు ఒక 4 to 5 అవర్స్ పెడితే మీకు ఈ 100 డేస్కి మీ టార్గెట్ రీచ్ అయిపోతారు. ఏంటా టార్గెట్? మీకు ఎవరు మాట్లాడినా ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఎలాంటి బుక్ కూడా మీరు ఈజీగా చదవగలుగుతారనమాట. సో బుక్ చదవగలుగుతారు, సో ఎవరు మాట్లాడినా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు ఫ్లోలో వితౌట్, అంటే లైక్ ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళంతా కాకపోయినా మీరు మీకున్నటువంటి భావాలని మిస్టేక్స్ లేకుండా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అంటే మీరు ఇప్పుడు గ్రోసరీ షాప్కి వెళ్ళారు, ఆ గ్రోసరీ షాప్లో ఏమేమి కావాలో అవన్నీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. మీరు కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చినా కూడా వాటన్నిటికీ మీరు ఇంగ్లీష్లో రిప్లై చేయగలుగుతారు. ప్రతి చోట ఎక్కడైనా సరే ఈ 100 డేస్ నేను చెప్పినట్టుగా ఫాలో అయితే మీకు ఇంగ్లీష్ ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు.
మరి దానికి మించి ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఏం చేయాలి? ఈ ప్రాసెస్లో ఈ 100 డేస్లో మీరు ఇలా చేస్తే మీకు తెలియకుండానే ఒక 4000 వర్డ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎన్ని వర్డ్స్ వస్తాయి? 4000 వర్డ్స్ వస్తాయి. దాని తర్వాత మీరు బాగా మాట్లాడాలంటే, రిచ్గా మాట్లాడాలంటే ఇంగ్లీష్లో మనకు ఒక 10,000 వొకాబులరీ కావాలి. మీకు డిక్షనరీ పెట్టుకో అని చెప్పాను కదా, మీరు ఇలానే ప్రాసెస్ ఫాలో అయితే మీకు తెలియకుండానే 100 డేస్కి రోజు ఒక 10-20 వేసుకున్నా కానీ మీకు ఆల్రెడీ ఒక 2000 వర్డ్స్ ప్రతి ఒక్కరికి తెలుసుంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 4000 వర్డ్స్ మీకు వచ్చుంటాయి అన్నమాట. మన టార్గెట్ వచ్చేసి 10,000 కావాలి ఫ్రెండ్స్. ఈ 10,000 వర్డ్స్ కావాలి అని అనుకుంటే ఏం చేయాలంటే, ఈ 100 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి, అంటే 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేటటువంటి 3 మంత్స్ అంటే మొత్తం 6 మంత్స్ అవుతుంది అనమాట. ఆ 6 మంత్స్ కూడా ఇలాంటి డెడికేషన్ తోటి, అంటే ఇప్పుడు 4 అవర్స్ స్పెండ్ చేశారు కదా, అప్పుడు అట్లీస్ట్ ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తూ మాట్లాడండి. సో అప్పుడు 6 మంత్స్లో ఏమైందంటే మీరు ఇంగ్లీష్ స్పీకర్ అయిపోతారనమాట. ఇంకా మీకు ఇంగ్లీష్ రాదు అనే భ్రమలో ఉండాల్సిన అవసరం లేదనమాట. దాని తర్వాత ఒక 1 ఇయర్ డైలీ 30 మినిట్స్ కొత్త వాక్యాలు ఏమన్నా వస్తున్నాయా, కొత్త కొత్త ప్రొనౌన్సియేషన్ ఏమన్నా వస్తున్నాయా, ఒక 1 ఇయర్ కనుక ఇంగ్లీష్ తోటి అటాచ్మెంట్గా ఉంటే మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే 18లో ఉండేసరికి, 19కి వచ్చేసరికి మీరు ఎక్సలెంట్ స్పీకర్ అవుతారు, 20లో ఉంటే 21కి వచ్చేసరికి, 30లో ఉంటే 31కి వచ్చేసరికి, 50లో ఉంటే 51కి వచ్చేసరికి మీరు ఎక్సలెంట్ స్పీకర్ అవుతారు. ఇంకో విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ లైఫ్ ఇంకొక 1 ఇయరే మిగిలిందన్నా కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్, భారతదేశంలో ప్రతిదీ ఇంగ్లీష్లో, ఇంగ్లీష్తో ముడిపడి ఉంది. మనం చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాం అన్నమాట. ఇండియా అనేది చాలా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఇంత ర్యాపిడ్ గ్రోత్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే లాస్ అయ్యేది ఏం లేదు. సో ఫ్రెండ్స్, వీడియోలు పెడతాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫార్వర్డ్ చేయండి. సో ఇక్కడ చెప్పినవన్నీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. సో స్టార్ట్ చేయడం ఎలాగంటే ఇంగ్లీష్తో ఇలా స్టార్ట్ చేయాలి. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.